హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభంగాలు. ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే, ఇదిగోండి, నేను ఈరోజు ఖురాన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాను. ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మాట్లాడడానికి వచ్చాను. అయితే ఖురాన్ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడే ముందు నేను ఈ యొక్క పుస్తకాన్ని 2013 లోపు కంప్లీట్ చేశానండి. ఏంటి ఈ పుస్తకం అని మీరు అడిగినట్లయితే, నాకు ముస్లిమ్స్ మధ్యన విజయవాడలో జరిగినటువంటి 2009-2010 జరిగినటువంటి ఒక చిన్న డిబేట్, ఆ డిబేట్లో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని నేను పొందుపరచడం జరిగింది. అలాగే నా స్నేహితులైనటువంటి కొంతమంది ఇస్లాం సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఆ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు కూడా వ్రాయడం జరిగింది. కనుక అయితే ప్రియమైన వల్లరా, ఈ యొక్క పుస్తకాన్ని నేను రిలీజ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వలన నేను ఈ యొక్క పుస్తకాన్ని ఇప్పటికీ కూడా రిలీజ్ చేయలేకపోయాను. కనుక ఎవరైనా ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేయాలి అని ఆశపడిన వారు ఎవరైనా ఉంటే నాకు సహకరిస్తే నేను చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక మీరులో ఎవరైనా మీకు మనసులో దేవుడు ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే ఈ పుస్తకము ప్రింట్ చేయడానికి నాకు సహాయం చేయవలసిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. అలాగే నేను చాలా పుస్తకాలు రాశాను, వాటి అన్నిటి గురించి నేను అడగట్లేదు. కానీ ఇది పారాబుల్ అండి, అదే యేసు ప్రభు మరి బోధించినటువంటి ఉపమానాలు. అందులో వాల్యూమ్ 1 ఇది, అయితే వాల్యూమ్ 2 కూడా ఉంది. అయితే ఇటువంటి పుస్తకాలను కూడా నేను రాయడం జరిగింది. ఎందుకు అంటే ఉపమానాలను కొంతమంది వక్రీకరించి వారికి నచ్చినటువంటి విధానంలో వివరణ ఇవ్వడం వల్ల ఆ వివరణ సరైనది కాదని గుర్తించి నేను ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఉపమానాలు. అలాగే ప్రియమైన వర్లరా, యవనస్తుల గురించి రాశాను. అలాగే మరి అపోస్తులైన పౌల్ని బర్నబా ఏ విధంగా మరి పరిచయం అనే విషయాలను గురించి ఒక పుస్తకం రాయడం జరిగింది. ఇలా కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. హిందూ మత గ్రంథాలపైన కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది. అలాగే ప్రకటన గ్రంథం కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది. ప్రకటన గ్రంథం మీద ఈ విధంగా కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. అయితే నా ఆర్థిక ఇబ్బందులను బట్టి నేను ఈ పుస్తకాలను ప్రింట్ చేయలేకపోయాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా మీ హృదయంలో దేవుడు ప్రేరేపణ కలిగిస్తే ఈ యొక్క ప్రింటింగ్ కొరకు ఆర్థికంగా సహకరించవలసిందిగా ప్రయోగపడ మనం చేస్తున్నాను. నా ఫోన్ నంబర్ నా ఛానల్లో ఉంది. ఈ ఛానల్లో మీరు చూస్తే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నంబర్ ఉంది, 8374031872 అనే ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ చేయగలరని నేను నమ్ముతున్నాను. మరి మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో చూడండి, ఈ ఖురాన్ గ్రంథంలో యేసు ప్రభువుని గురించి ఏమని ఈ ఖురాన్ గ్రంథం చెప్తుంది అనే విషయాలు మనం ఈరోజు ఆలోచించేద్దాం. ఓ ఎవరిని గురించి గొప్పగా చెప్తుంది ఖురాన్ గ్రంథము అనేది మనం ఆలోచన చేస్తే, వీళ్ళు యేసు ప్రభువుని కూడా ప్రవక్తగా అంటారు, ఆదామును ప్రవక్తగా అంటారు, యోషేపుని ప్రవక్త అంటారు, అలాగే ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు ప్రవక్త అనుకుంటూ వస్తూ 124,000 మంది ప్రవక్తలు ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు ఈ యొక్క ఇస్లాం సహోదరులు. అయితే ఈ ఇస్లాం గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభు గురించి ఏమని రాయబడింది అనేది మనం ఆలోచన చేస్తే 7 విషయాలు మీకు నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. 1, యేసు ప్రభు మరి ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఖురాన్ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో మనకు అన్నీ తెలుసు యేసు ప్రభు గురించి. ఎందుకంటే యేసయ్య మరి కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనందరి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేచాడు. ఆయన గొప్ప రక్షకుడు, ఆయన గొప్ప దేవుడు, మనందరికీ ఆయన గురించి చక్కగా తెలుసు. అయితే ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూస్తే ఖురాన్ గ్రంథము ఏం చెప్తుంది అనేది మనం ఆలోచన చేస్తే చూడండి, 1, యేసు ప్రభు పరిశుద్ధుడని ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఈ 124,000 మంది ప్రవక్తల గురించి పరిశుద్ధులని ఎవరి గురించి చెప్పలేదు, కానీ యేసు ప్రభు గురించి మాత్రము పరిశుద్ధుడు అని ఈ యొక్క ఖురాన్ గ్రంథం చెప్తుంది. మనకి సూరా 19:18 నుండి మనం చూస్తే ఇక్కడ పరిశుద్ధుడు, పవిత్రుడు అని యేసు ప్రభు గురించి రాయబడుతుంది.
నీకు పరిశుద్ధుడైనా పవిత్రుడైనా పుత్రుడు నేను వసగదను అని అక్కడ రాయబడింది ప్రభువు గురించి. గబ్రియేల్ వచ్చి నీకు దేవుడు ఇలా సంతానం ఇవ్వబోతున్నాడు మరియా అని చెప్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు అని పురాణ గ్రంథంలో రాయబడింది. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది ఆయన దేవుని కుమారుడు అనబడును, పరిశుద్ధుడు. ఆయన యేసు ప్రభు గురించి అక్కడ రాయబడింది పరిశుద్ధుడు. అలాగే పురాణ గ్రంథంలో కూడా పరిశుద్ధుడు అని రాయబడి ఉంది ఆయన. మనం రెండో విషయాన్ని చూస్తే ఆయన ఏ పాపము లేనివాడు. యేసు ప్రభు ఒక్కడే ఈ కురాన గ్రంథంలో పాపము లేనివాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కడే 124,000 మంది ప్రవక్తలలో పాపము లేని వ్యక్తిగా ఆయన ఉన్నాడు. మహమ్మద్ కూడా పాపం చేశాడు. ఆదాము మొదలుకొని మహమ్మద్ వరకు అందరూ పాపం చేసిన వారే. అందరూ కూడా వారి యొక్క పాపముల గురించి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నవారే. గబ్రియేల్ కూడా మహమ్మద్ని ఒప్పుకో, నీ పాపములు క్షమాపణ అడుగు అని చెప్పిన సందర్భాలు కూడా ఖురాన్లో ఉన్నాయి. అంటే ఆదాము మొదలుకొని మహమ్మద్ ప్రవక్త వరకు కూడా ఖురాన్ గ్రంథంలో అందరూ పాపము చేసి క్షమాపణను అడిగిన వారే దేవుడిని. కానీ యేసు ప్రభు మాత్రం ఏ పాపము చేయలేదు. ఆయన క్షమాపణ ఎక్కడా కూడా ఖురాన్ గ్రంథంలో అడగలేదు. ఒకటోది ఆయన పరిశుద్ధుడు, రెండవది ఆయన పాపము లేనివాడు, మూడవది మనం చూస్తే ప్రియమైన వర్లరా యేసు క్రీస్తు సృష్టికర్త అని ఈ యొక్క ఖురాన్ గ్రంథం సెలవిస్తుంది. యేసు ప్రభు అంట తన చిన్నప్పుడు ఖురాన గ్రంథంలో చెప్పినది ఏంటంటే యేసు ప్రభు తన చిన్నప్పుడు ఏం చేశాడంటే మట్టి బొమ్మలు చేసి మట్టి బొమ్మల్లో ఆయన ప్రాణం పోసేవాడు అంట. పిచ్చుకలు తయారు చేసి లేకపోతే పక్షులను తయారు చేసి, అంటే యేసు ప్రభు సృష్టికర్త అని మనకి ఇక్కడ ఈ యొక్క ఖురాన్ మత గ్రంథం చెబుతుంది. ఈ 124,000 మంది ప్రవక్తలలో ఏ ప్రవక్త కూడా, ఈవెన్ మహమ్మద్ కూడా సృష్టికర్త కాదు, లేకపోతే పక్షులను మట్టి బొమ్మలు చేసి ఆ పక్షుల్లో ప్రాణం ఇవ్వలేదు, కానీ యేసు ప్రభు మాత్రమే ప్రాణం ఇచ్చాడని ఈ యొక్క గ్రంథం చెప్తుంది. అలాగే ఇంకొక లక్షణాన్ని మనం చూద్దాం, నాలుగో లక్షణాన్ని. యేసుక్రీస్తు స్వస్థపరచేవాడు, యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు, యేసుక్రీస్తు బాగు చేసేవాడు అని యొక్క ఖురాన్ మత గ్రంథం చెప్తుంది. ఈ యొక్క 124,000 మంది ప్రవక్తలలో ఏ ప్రవక్త కూడా స్వస్థపరిచిన ప్రవక్తను మనం చూడడం. కానీ యేసుక్రీస్తు గురించి ఇక్కడ మనం చూస్తే ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన గుడ్డు వారికి చూపించేవాడు, మోగవారికి మాటిచ్చేవాడు, ఆయన ఎటువంటి రోగినైనా సరే స్వస్థపరచేవాడు అని ఖురాన్ చెబుతుంది అన్నమాట. సురా 3:49. అలాగే యేసుక్రీస్తు సృష్టికర్త అనే విషయం కూడా సురా 3:49 మనకి స్పష్టమవుతుంది, తెలియపరుస్తుంది. అలాగే మనం ఇంకొక 5వ సంగతి మనం చూస్తే ఏంటి అంటే యేసు ప్రభు చనిపోయిన వారిని లేపేవాడు, యేసు ప్రభు చనిపోయిన వారిని కూడా బ్రతికించే దేవుడు అని సురా 3:49 ఈ విషయాలను బోధిస్తుంది మనకి. యేసు ప్రభుకి జీవమిచ్చే అధికారం ఉంది. యేసు ప్రభు మరణించిన వారిని కూడా లేపగలడు. బైబిల్లో కూడా అనేక మందిని లేపినట్లు మనం చూస్తాం. ఖురాన్లో కూడా యేసు ప్రభు మాత్రమే 124,000 మంది ప్రవక్తలలో మహమ్మద్ కూడా చేయలేని కార్యాలను యేసు ప్రభు చేశాడు. చనిపోయిన వారిని సైతము యేసు ప్రభు లేపినట్లు ఈ ఖురాన్ గ్రంథము మనకు చెప్తుంది. అయితే ఇంకొక లక్షణము మనం యేసు ప్రభు గురించి చూస్తే యేసు ప్రభు అందరికంటే గొప్పవాడు, యేసు ప్రభు అంట యహమందును పరమందును గౌరవింపదగిన వాడు అని యేసు ప్రభు గురించి సురా 3:45 వ్రాయబడి ఉంది. అంటే ఈ యొక్క లక్షణాలన్నీ చూస్తే మనము యేసు ప్రభు గొప్పవాడు, యేసు ప్రభు గొప్పవాడు గౌరవింపదగిన వాడు అని ఈ యొక్క ఖురాన గ్రంథం చెబుతుంది. ఈ లక్షణాలన్నీ మనం చూస్తే దేవుడికి ఉండే లక్షణాలు, దేవుడికి ఉండే లక్షణాలు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పాపం లేనివాడు, దేవుడు సృష్టికర్త, దేవుడు స్వస్థపరచేవాడు, దేవుడు జీవమునిచ్చేవాడు అంటే ప్రాణమునిచ్చేవాడు, దేవుడు యహపరమందు గౌరవింపదగ్గేవాడు దేవుడు. కనుక దేవునికి ఉన్న లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తుకు ఉన్నాయి అని ఖురాన్ చెప్తుంది. అంటే ఖురాన్ నమ్మే ప్రజలందరూ కూడా, ఇస్లాం సోదరులందరూ కూడా యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకొనక తప్పదు. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు,
పాపి అయితే ఆయన మానవుడుగానే ఉండు. యేసు ప్రభు పాపం చేసిన వాడైతే ఆయన మానవుల వలె మన జీవితాన్ని గడుపుడు, కానీ ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు, మరణం నుంచి కూడా ఆయన లేపేవాడు, జీవమునిచ్చేవాడు. ఆయన ఇహమందు పరమందు పరలోకంలో ఈ భూమి మీద కూడా ఆయన గౌరవింపదగిన దేవుడు అని ఈ యొక్క ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఆయన గౌరవింపబడిన వ్యక్తి అంటే దేవునితో సమానమైన లక్షణాలు యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు కనుక ఆయన దేవుడు అని మనము చెప్పక తప్పదు. కనుక ప్రియమైన సహోదరి సోదరులారా, యేసుక్రీస్తుని ఖురాను ఇండైరెక్ట్గా దేవుడనే సంబోధిస్తూ ఉందని మనం అర్థం చేసుకోవాలి. దేవుడనే సంబోధిస్తుంది, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడని, పాపం లేనివాడని, స్వస్థపరచువాడని, మరణించిన వారికి జీవమునిచ్చువాడని, ఆయన ఇహమందును పరమందును గౌరవింపదగిన వాడని. ఏ ప్రవక్త గురించి చెప్పబడలేదు బైబిల్ గ్రంథంలో. ఎలాగైతే యేసు ప్రభు గురించి వివరించబడిందో, పురాణ గ్రంథంలో ఉన్నటువంటి 124,000 మంది ప్రవక్తలలో ఏ ప్రవక్త గురించి ఇలా చెప్పబడ్డారు, కానీ యేసు ప్రభువుని గురించి మాత్రమే ఈ విషయాలు చెప్పబడ్డాయంటే ఆయన ఎంతో గొప్పవాడని మనం అర్థం చేసుకోవాలి. ఆయన దేవునికి ఉండే లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక ఆయన దేవుడని మనం అర్థం చేసుకుని ఆయన విశ్వాసం ఉంచి, ఆయన నమ్మకం ఉంచి ఆ నరకమును తప్పించుకొని ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలని ప్రభు పేట ఇస్లాం సహోదరులందరినీ కూడా మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన దీవించి ఆ పరలోకంలోకి చేర్చుగాక. ఆమేన్.